हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను। ఈ రోజు వచ్చేసి నేను మీతో ఒక చిన్న వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను। నేనైతే వీడియోస్ పెట్టక చాలా అంటే చాలా మిస్ అవుతున్నానండి మీ అందర్ని। సో రెండు షాపులు చూసుకోవడం వల్ల టైం సరిపోవడం లేదండి, అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నాను। సో కాబట్టి నాకు వీడియోస్కి ఏమంటారు ఎడిట్ చేసుకోవడానికి పోస్ట్ చేయడానికి టైం అన్నది కుదరడం లేదు। సో ఈ రోజు ఏంటి నేను తెగ కష్టపడిపోతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మన కర్నూల్ షాప్ వచ్చేసి డ్రై క్లీనింగ్కి అండ్ డ్రై వాష్కి స్పెషల్ అన్నమాట। సో ఇక్కడ వచ్చేసి డ్రై క్లీనింగ్కి బ్లౌజెస్ అండ్ శారీస్ ఇచ్చారనమాట। శారీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి, బ్లౌజెస్ అయితే ఇక్కడ నేను నీట్గా స్టీమ్ ఐరనింగ్ అన్నది చేస్తున్నాను అనమాట। స్టీమ్ ఐరనింగ్ అన్నది మనకి స్పెషల్ ఎఫెక్ట్ ఇస్తుంది అన్నమాట। సో మనకు వీడియోస్ చూసేటప్పుడు ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో అలా మనకి స్టీమ్ ఐరన్ అన్నది బ్లౌజ్కి ఒక మంచి ఫినిషింగ్ అండ్ మంచి లుక్ని ఇస్తుంది। ఈరోజు అయితే వీడియో సూపర్గా ఉండబోతుంది, వీడియోలోకి అయితే వెళ్దాం, పదండి। సో డ్రై క్లీనింగ్ డ్రై వాష్కి శారీస్ ఇవ్వచ్చా? శారీస్ ఇస్తే ఏమైనా పాడవుతాయా? ఒకవేళ ఇస్తే శారీతో పాటు బ్లౌజ్ ఇవ్వచ్చా? ఇలాంటి బోల్డ్ అనే డౌట్స్ అయితే ఉంటాయండి కస్టమర్స్కి। సో ఆ కస్టమర్స్కి ఉండేటటువంటి డౌట్స్ అన్నీ కూడా నేనైతే లైట్గా అయితే తీర్చబోతున్నాను। ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియచేయండి। సో మనకి శారీతో పాటు బ్లౌజ్ కూడా ఇవ్వచ్చు అండి, కాకపోతే అది మనం డ్రై వాష్ డ్రై క్లీనింగ్ మాత్రమే చేస్తాము। సో అవి చేసిన తర్వాత స్టీమ్ ఐరనింగ్ అన్నది చేసి ఇవ్వటం జరుగుతుంది। సో స్టీమ్ ఐరనింగ్ అన్నది ఏంటి అంటే మనకు ఒక మంచి ఫ్రెగ్నెన్స్ అలాగే మంచి స్మూత్నెస్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట। మనం శారీ ఎలా ఉన్నా కట్టుకుంటాం కానీ బ్లౌజ్ కుచ్చుకుంటుంది అంటే అస్సలు కట్టుకోలేమండి। సో కాబట్టి మనకి స్మూత్గా ఉండాలి। సో అందరం ఈ మధ్య కాలంలో బాగా ఏమంటారు మెత్తగా వేసుకోవడానికి అలవాటు పడిపోతున్నాం, కొంచెం గట్టిగా కుచ్చుకుంటున్నట్టుగా వేసుకుంటే అస్సలు మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం, కాబట్టి స్మూత్గా ఉండడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా। సో అలా మనకి మంచి స్మూత్గా సాఫ్ట్గా ఉండాలి అంటే స్టీమ్ ఐరన్కి వెళ్ళాలి, చాలా బాగుంటుంది। ఇది వచ్చేసి మనకి డ్రై క్లీనింగ్ అలాగే డ్రై క్లీనింగ్ సర్వీసెస్ దగ్గర తప్ప ఇది ఎక్కడ కనిపించదు మీకు। స్టీమ్ ఐరన్ అనగానే చిన్న చిన్న బాక్సెస్ పైన గోడలకు పెట్టేసి చేస్తూ ఉంటారు, సో అది వేరు ఇది వేరండి। ఇది వచ్చేసి మనకి ప్రొఫెషనల్ వర్క్ కిందకి వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది ఇది। సో దానికోసం అని చెప్పేసి శారీస్ ఎలాగో నేను నందికొట్కూరులో చేసి తీసుకొస్తాను కదా, అక్కడ వచ్చేసి మనకి ఈ ఐరన్ బాక్స్ పెట్టుకోవడానికి లేదు, స్టీమ్ ఐరన్కి ప్లేస్ లేదు, సో అందుకే అది ఇక్కడ సెట్ చేసాం। ఇక్కడ ఏంటంటే మనకు స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజెస్కి కూడా సెట్ అవుతుంది కదా అని చెప్పేసి 2-in-1గా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ పెట్టించుకోవటం జరిగిందనమాట। సో ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది। చాలామంది మీరు కర్నూలులో ఎక్కడ పెట్టారక్క అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు। మనం కర్నూలులో షాప్ వచ్చేసి నంద్యాల చెక్ పోస్ట్ దాటి కొంచెం ముందుకు వస్తే నంది కొట్కూరుకు వెళ్ళే రూటులో షా ఎలక్ట్రానిక్స్ అని ఉందండి। సో షా ఎలక్ట్రానిక్స్ పక్కలే మన షాప్ ఉంటుంది, తులసి శారీ రోలింగ్ అండ్ డ్రై క్లీనింగ్ సర్వీసెస్ అని మన షాప్ పేరు పెట్టడం జరిగింది। ఎవరైనా ఒకవేళ రావాలి అనుకుంటే కనుక తప్పకుండా కర్నూలులో ఉండే మన షాప్కి వచ్చి విజిట్ చేయొచ్చు। మొత్తానికైతే కనుక ఒక బ్లౌజ్ని చాలా కష్టపడి ఇష్టంగా వర్క్ అయితే చేయడం జరిగింది, చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో। ఫైనల్ లుక్ నేను మీకు బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో। సో చూసారు కదండి ఫైనల్ లుక్ ఎంత షైనింగ్ వచ్చింది చూడండి। బ్లౌజ్ అన్నది మనకి మంచి షైనింగ్ అలాగే మంచి లుక్ రావాలంటే కంపల్సరీ స్టీమ్ ఐరనే చేయాలండి। స్టీమ్ ఐరన్ చేయటం వల్ల బ్లౌజ్ అన్నది ఇలా మంచి లుక్ని ఇస్తుంది అన్నమాట। సో ఈ రూమ్ మొత్తం నేను డ్రై క్లీనింగ్ రోలింగ్కి ఇచ్చినటువంటి శారీస్కి దానికోసం అని చెప్పేసి పెట్టాను, మనం కొత్తగా పెట్టినాం కాబట్టి 1 month అయింది, సో కొంచెం తక్కువే ఉన్నాయి శారీస్, లేదంటే గుళ్ళు అన్నీ నిండిపోవాలి, అన్ని శారీస్ రావాలి మనకి, సో ఇంకా టైం పడుతుంది। అండ్ ఇక్కడ వచ్చేసి ఓవర్లాక్ మిషన్ అండి, మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఓవర్లాక్ చేస్తేనే మంచి ఫినిషింగ్ వస్తుంది అన్నమాట। బొటిక్ వర్క్ అనగానే మనకు మెయిన్ చూసేది ఓవర్లాకే అనమాట, ఈ మిషన్ తెచ్చి కూడా దాదాపు 2 ఏళ్ళు అవుతుంది। సో 2 ఏళ్ళ నుంచి ఈ రోజుకి మోక్షం వచ్చింది అనమాట, ఈ కొత్త షాప్కి వచ్చిన తర్వాత ఈ మిషన్ని మనం ఓపెన్ చేయడం జరిగింది। సో మిషన్ ప్రజెంట్ మన దగ్గర ఇప్పుడు ఉండే మిషన్ వచ్చేసి కొంచెం ఏమంటారు కంప్యూటర్ మిషన్ ఇంకా రాలేదన్నమాట ఇక్కడికి, సో అందుకోసం అని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి ఒకటి మగ్గం వర్క్ బ్లౌజ్ అన్న బిగించుకుందాము, ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి పెట్టాను। సో ఈ బ్లౌజ్ కూడా నేను కొంచెం తొందరగా ఇచ్చేటటువంటి బ్లౌజ్ అండి,
అందుకోసం అని చెప్పేసి నిన్న నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు క్లిప్స్ అలాగే మార్కమ్ కాటు ఇవన్నీ కూడా తెప్పించుకున్నాను. అండ్ ఇక్కడ ఒక ఫ్రాక్ కనిపిస్తుంది చూసారా, ఈ ఫ్రాక్ కూడా మనకి ఇక్కడ కుట్టించినటువంటి ఫ్రాకే అనమాట. సో కర్నూలు కస్టమర్ది. పర్లేదండి, ఇక్కడ కూడా మనకి బ్లౌజెస్ వర్క్లకు కానివ్వండి, స్టిచ్చింగ్కి. సో కస్టమర్స్ అందరికీ కూడా నచ్చుతూ ఉన్నాయన్నమాట. సో మన ఫినిషింగ్ అన్నది ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళిన ఒకటే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కస్టమర్స్కి అయితే నచ్చుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి ఒక కొత్త డిజైన్ అయితే వేద్దామనుకుంటున్నాను, ఎందుకంటే కస్టమర్ మనకే చాయిస్ అన్నది వదిలిపెట్టారనమాట. మాకు హ్యాండ్స్కి హెవీగా ఉండాలి, లేటెస్ట్గా ఉండాలి అని చెప్పేసి అయితే అన్నారు. సో అదే ఆలోచిస్తూ ఇక్కడ మంచం అన్నది బిగిస్తూ ఉన్నానమాట, ఏం డిజైన్ వేయాలా అని చెప్పేసి. అక్కడైతే కనుక పిల్లలు ఉంటారు కాబట్టి మనం డిస్కస్ చేస్తూ అది వేస్తాం ఇది వేస్తాం అని చెప్పేసి మాట్లాడుకుంటూ చేస్తాం కాబట్టి కొంచెం బాగా టైం పాస్ అయ్యేది నాకు. ఇక్కడ వచ్చేసి నేను ఒక్కదాన్నే ఉండిపోయాను. అండ్ టైలర్స్ అయితే వాళ్ళ రూమ్లలో వాళ్ళు బిజీగా టైలరింగ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో అందులోనూ వాళ్ళు ఇక్కడ వచ్చి మాట్లాడడానికి టైం ఉండదు, నేను అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడడానికి టైం ఉండదు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఏ డిజైన్ వేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నానమాట. మొత్తానికి అయితే కనుక షాప్ అయితే బాగా సెట్ అయిపోయిందండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం రోడ్డు వెడల్పు వచ్చినప్పుడు మనం ముందు షాప్ ముందు కట్ అవుతుందని చెప్పేసి అయితే అంటున్నారు. సో చూడాలి ఎంత కట్ అవుతుందో ఏంటి అన్నది. ఎన్ని రోజులు అవుతుంది కదా నేను మీతో ఇలా మాట్లాడక, నేనైతే చాలా మిస్ అయిపోతున్నానండి మిమ్మల్ని. మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే మీరు పెట్టే కామెంట్స్ చదివినప్పుడు చాలా రిలాక్సింగ్గా అనిపించేది. ఈ మధ్య వీడియోస్ అన్నవి పెట్టాక మీరు నాకు కామెంట్ తక్కువైపోయింది, నేను మీతో మాట్లాడినట్టుగా లేదనమాట. సో ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుంది అనమాట, ఈరోజు నేను వీడియో పెట్టలేకపోయాను అని చెప్పేసి. మొత్తానికైతే మంచం బియ్యించేసి ఒక డిజైన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఈ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది. నేను కనుక డిజైన్ కంప్లీట్గా వేసేసానంటే చూపిస్తానండి. ఎంత మటుకు వేస్తానో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే డిజైన్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇది వచ్చేసి నందికొట్కూరులో బుక్ చేసుకున్నటువంటి కస్టమర్ బ్లౌజే, అక్కడ వాళ్ళకు ఆల్రెడీ ఉన్నాయన్నమాట వేయటానికి. సో నేను ఇక్కడ ఖాళీగా ఉంటానని చెప్పేసి ఒక్క బ్లౌజ్ అయితే తెచ్చుకోవటం జరిగింది, ఆ బ్లౌజే ఇది అన్నమాట. సో మా బావ వచ్చేసి నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట, ఏమైనా అందించడము, కస్టమర్స్ వస్తే వాళ్ళని చూసుకోవటము, శారీస్ ఏమైనా వస్తే బుక్ చేయటము, ఇలాంటివి తను చేస్తూ ఉంటాడు. సరే నేను ఇంకెందుకు ఖాళీగా ఉండడం అని చెప్పేసి ఇలా బ్లౌజ్ అయితే పెట్టుకోవటం జరిగింది. ఏదైనా ఒకటి కొత్తగా మనం పెట్టాలి అంటే మాత్రం చాలా ఖర్చు వస్తుందండి, అన్నీ కొనాల్సిందే. సో కాబట్టి బోల్డ్ అంత ఖర్చు అయితే వచ్చింది నాకు ఈ రెండో షాప్కి కూడా. సో అందరూ అడుగుతూ ఉన్నారు రెండు షాపులు ఎలా మెయింటైన్ చేస్తున్నారని. సో రాను రాను వీడియోస్లో చెప్తాను నేను మీకు. ఒక కస్టమర్ది వచ్చేసి ఫ్రాక్ ఇక్కడ తగిలిచ్చి పెట్టింటి కదండి, ఆ ఫ్రాక్కి ఓవర్లాక్ చేయడం మర్చిపోయారనమాట. కస్టమర్ వచ్చారు, వాళ్ళకి ఇచ్చే ముందు నేను చెక్ చేసుకుంటే ఓవర్లాక్ చేసలేరు, అందుకే ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఓవర్లాక్ అన్నా చేసిద్దామని చెప్పేసి మళ్ళీ వచ్చాను. ఈ ఓవర్లాక్ మిషన్కి మోటార్ అయితే ఏమో అవసరం లేదండి, మనం జస్ట్ తొక్కితేనే సరిపోతుంది, దీనికి మిషన్ అవసరం లేదు. మోటార్కి మిషన్కి మోటార్ అవసరం లేదు. ఎంత కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. మనకు జిగ్జాగ్ మిషన్కి అయితే కంపల్సరీ మోటార్ అయితే ఉండాలి, దీనికైతే అవసరం లేదు. మనం ఇలా జస్ట్ తొక్కగానే ముందుకెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే నార్మల్ మిషన్స్కి దీనికి కొంచెం అంతా ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట డైరెక్షన్ మొత్తం. 3 థ్రెడ్స్ ఉంటాయి. నాకు ఇది కుడుతూ ఉంటే భలే కుట్టాలనిపిస్తుంది అండి, అది కుట్టేటప్పుడు సైడ్కి ఆటోమేటిక్గా థ్రెడ్ క్లాత్ని కట్ చేస్తుంది, అది బాగా నచ్చుతుంది నాకు. నాకు ఏవైనా వేస్ట్ క్లాత్లు ఉంటే కూడా అలా కుడుతూ నేనైతే ఒక్కొక్కసారి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట, ఆనందం అనిపిస్తుంటుంది. ఏంటంటే ఇది అంతా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కదా, కొంచెం వేసేటప్పుడులే కన్ఫ్యూజ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట, ఇలానా అలానా ఇలానా అలానా అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అయితే వస్తుంది. కానీ మొత్తానికైతే ఇది కూడా నేను నేర్చేసుకున్నాను, పర్ఫెక్ట్గా అయితే చేస్తున్నాను అనమాట. క్లాత్ కట్ చేసేది అయితే చాలా బాగుంటుంది, అది బాగా నచ్చింది నాకు. ఈ రూమ్లో వచ్చేసి ఒక జిగ్జాగ్ మిషన్, ఒక ఓవర్లాక్ మిషన్, అలాగే స్ట్రీమ్ ఐరనింగ్ మిషన్ అయితే సెట్ చేశాను. ఇంకొక రూమ్లో వచ్చేసి టోటల్గా 3 మిషన్స్ అయితే సెట్ చేసేసానండి, 3 టైలరింగ్ మిషన్సే. 3 మెంబర్స్ వచ్చినా కూడా మనకి మిషన్స్ బిజీగా ఉండాలన్నమాట. సో మనకి రోజు వర్క్ జరిగేలాగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ మిషన్స్ అయితే తెప్పించి పెట్టడం జరిగింది. ఇక్కడ వరకు నేను కర్నూలులో షూట్ చేసినటువంటి వీడియో. అండ్ నందికొట్కూరుకు వచ్చేసి నైట్ వెళ్తాను కదా, నైట్ వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలవి ఒక మిడ్డి కుట్టించానమాట, ఎంత క్యూట్గా ఉందండి ఇది. ఇది వచ్చేసి శకుంతలక్కతోనే కుట్టించాను, చాలా క్యూట్గా ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టి కుట్టించాను,
చాలా ముద్దుగా ఉందన్నమాట. చిన్నపిల్లలకి ఏవి కుట్టించినా అందంగానే ఉంటాయండి. అందులోనూ ఆడపిల్లలకు ఎలాంటి మోడల్స్ అయినా వేయచ్చు, ఏవి వేసుకున్నా అందంగా కనిపిస్తారు అన్నమాట పిల్లలు. దీంతోపాటు ఇంకా ఒక రెండు అయితే కుట్టించడం జరిగిందండి. ఒకటి వచ్చేసి బ్లౌజ్కి డిఫరెన్స్గా పెట్టించాను హ్యాండ్, అండ్ ఇంకొకటి వచ్చేసి పట్టులంగా చోలీ అన్నమాట. సో పట్టులంగా చోలీ ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాను, చూడండి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి సిల్వర్ కలర్ బ్లౌజ్కి గ్రీన్ కలర్ పైపింగ్ వేసుకుంటడం వల్ల లుక్ బాగుంది. ఇంకా ఇది వచ్చేసి పట్టులంగా అన్నమాట. ఈ పట్టులంగా వచ్చేసి చిన్న చిటితల్లి అన్నమాట, చాలా లెంత్ ఉంది. సో 1.5 ఇయర్కి సరిపడా ఇచ్చారనమాట ఈ లంగా. లోపలికి బోల్డ్ అంత బెల్ట్ అయితే వేసాము. బ్లౌజ్ వచ్చేసి ఇది అండి. ఏంటి ఇది బ్లౌజ్ ఇలా ఉందనుకుంటున్నారా? ఏం లేదండి, హ్యాండ్స్కి వచ్చే బార్డర్ మొత్తం కూడా ఒకే హ్యాండ్కి వచ్చేలాగా ఇలా పెట్టేసి సైడ్కి షోల్డర్ పైన ఒక చిన్న నాడలాగా పెట్టించామన్నమాట. బాగుంటుంది కదండి ఇలా కూడా చూడడానికి, అందుకని చెప్పేసి ఇలా పెట్టించేసాను అన్నమాట. చాలా అందంగా క్యూట్గా కనిపిస్తూ ఉంది కదా. అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఈ లంగతో పాటు ఇంకొక మిడ్డి కూడా కుట్టించాను, అది కూడా మిడ్డి కాదు, అది కూడా లంగా చోలీనే, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి కస్టమరే వర్క్ వేయించుకొని తెచ్చిచ్చారండి క్లాత్, అండ్ కింది వచ్చేసి బెనారస్ క్లాత్ అన్నమాట. వర్క్ బాగా వేశారు కదా, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంటే నెక్కు అలాగే ముందు చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి బెనారస్ క్లాత్ అన్నమాట. దీనికి కూడా డబల్ ఫ్రిల్ వచ్చేలాగా బెల్ట్ అనేది పైకి వేయించాము. అమ్మాయి చిన్నగా ఉండటం వల్ల క్లాత్ లెంత్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇలా కుట్టించామన్నమాట. సో ఇదండి ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అంటే కింద ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. తర్వాత 3 బెల్ ఐకాన్స్ వస్తాయి, అందులో ఆల్అన్నర్ సెలెక్ట్ చేసుకున్నారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవచ్చు. బాయ్ అండి, మరొక వీడియోతో మళ్ళీ.